నారాయణుని యొక్క ఇల్లాలా, నీవు స్నానం చేయడాన్ని నేను భావన చేస్తున్నాను. ఆమె మనకు తల్లి, మనం బిడ్డలం. అమ్మ స్నానాన్ని బిడ్డల భావనతో చూడాలి తప్ప పురుషుడనన్న భావనతో చూడకూడదు. శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా అంటారు శంకరాచార్యులు వారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డప్పుడు నేను పురుషుణ్ణి అన్న భావనతో ఎవరు నిలబడతాడో వాడి పట్ల అమ్మవారి కన్ను ఇరిపెక్కుతుంది. అమ్మా నేను నీ బిడ్డని అన్న భావనతో నిలబడవలసి ఉంటుంది. అప్పుడు ఎటువంటి అభిషేకాన్ని దర్శనం చెయ్యాలి, ఎటువంటి స్నానాన్ని దర్శనం చెయ్యాలి అంటే దిగ్గస్థిభి కనకకుంభ ముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం. ఈ భూమండలాన్నంతటినీ మోస్తుంటాయి కింద, వాటిని దిగ్గజములు అంటారు. ఆ దిగ్గజములు స్వర్వాహిని, ఊర్ధ్వలోకాల్లో ప్రవహించేటటువంటి ఆకాశ గంగని బంగారు కలశలలో పట్టుకుని వచ్చి గజలక్ష్మీ స్వరూపం అంటాం. అమ్మవారికి రెండు పక్కల ఏనుగులు నిలబడి బంగారు కలశలతో తొండాలు పైకెత్తి నీళ్లు పోస్తాయి. ఆ నీళ్లు పోస్తున్నప్పుడు విమలచారు జలప్లుతాంగీం, ఆమె తెల్లటి బట్ట కట్టుకుని ఆ స్నానశాటిలో అమ్మవారు ఆ దిగ్గస్థిభి కనకకుంభ ముఖావసృష్ట స్వర్వాహిని, ఆ దిగ్గజములు బంగారు కలశములతో పోస్తున్నటువంటి నీటి ఎందు తడిసి ఉంటుంది. ఆ తడిసినటువంటి అమ్మవారిని లిప్త కాలం ఒక్కసారి దర్శనం చేస్తే చాలు. మనసులో దర్శనం చేస్తే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే అని శ్రీ సూక్తం. అలక్ష్మి నివారణమవుతుంది. అలక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమిలోంచి పైకొస్తూ ఉంటుంది. అలక్ష్మి అంటే దరిద్ర దేవత, లక్ష్మికి వ్యతిరేక పదం. భూమిలోంచి ఆవిడ పైకొస్తుంది, ఎందుకంటే లక్ష్మి భూమిలోంచే వస్తుంది, అలక్ష్మి భూమిలోంచే వస్తుంది. అందుకే మీరు ఇందాక రుద్రాభిషేకం జరిగినప్పుడు ఒక మంత్రం వినుంటారు. అష్టమానువాకం పూర్తి చేస్తే ఒక మంత్రం చెప్తారు. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణాం ఆభేర్మారోమో ఏషాం కించనా మమత్ అని. ఆ మంత్రానికి అర్థం ఏమిటంటే లక్ష్మీ అలక్ష్మీ ఏకకాలంలో పైకొచ్చాయనుకోండి, లక్ష్మీ పైకొస్తుంది, అలక్ష్మీ పైకొస్తుంది, భూమి రెండింటినీ అనుమతిస్తుంది. ఈ రెండూ పైకి కానీ వస్తే ఒక ప్రమాదం వస్తుంది. ఏమొస్తుంది అంటే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది, తాను అనుభవించడానికి అయోగ్యుడవుతాడు. ఇంటి నిండా మధుర పదార్థాలు ఉంటాయి, తిందామంటే మధుమేహం ఉంటుంది. ఇంటి నిండా చక్కటి పచ్చళ్ళు కూరలు భార్య చేసి పెట్టగలదు. అనుకూలవతి, అనుకూలవతి అయినటువంటి భార్య అన్నీ వండి సిద్ధం చేసినా తాను ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, రక్తపోటు ఉంటుంది. సప్పిడి తిని జీవనం చేస్తూ ఉంటాడు. లేకనా లేక కాదన్నీ ఉన్నాయి, కానీ లక్ష్మి ఉన్న చోటే అలక్ష్మి కూడా ఉంటుంది. అలక్ష్మి భూమిలోకి నెట్టివెయ్యబడాలి, లక్ష్మి అనుమతింపబడాలి. లక్ష్మిని అనుమతించి అలక్ష్మిని తొక్కగలిగినదేది అంటే ఒక్క ఎద్దుకే ఆ లక్షణం ఉంది. లోకంలో లక్ష్మి అలక్ష్ములను రెండింటినీ కూడా ఆవాహన పలికి విసర్జనం చేయడానికి అమ్మవారు రెండు ప్రాణులను సృష్టించింది. ఒకటి ముందు భాగంలో లక్ష్మిని అనుగ్రహిస్తూ అలక్ష్మిని తొక్కుతుంది, ఒకటి వెనుక భాగంలో పూజ చేత లక్ష్మిని కటాక్షిస్తుంది. ఆవుకి పృష్ఠభాగంలో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం, ఎద్దు ముందు భాగంలో మెడ మీద కాడి పెట్టుకుని నడుస్తుంది. ఉత్తిగా ఎద్దు నడవడం కాదు, మెడ మీద కాడి ఉండి తీరాలి. ఉండి నడిచింది అంటే నాగలి ఉన్నది అని గుర్తు, లేదా బండి కట్టి ఉన్నది అని గుర్తు. భూమి మీద అలా ఎద్దు నడిస్తే ఆ ఎద్దు యొక్క పాదముల నుండి అమృత బిందువులు పడతాయి. ఆ అమృత బిందువులు పడుతూ ఎద్దు నడుస్తున్నప్పుడు ఎద్దు యొక్క డెక్క స్పర్శ చేత అలక్ష్మి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది, దరిద్ర దేవత. లక్ష్మి మాత్రమే పైకొస్తుంది. అలా ఎద్దుల చేత తొక్కబడినటువంటి భూమి ఏది ఉంటుందో అది సమస్తాన్ని అనుగ్రహిస్తుంది. లోకంలో నేను ఒక మాట చెప్తే మీరు తెల్లబోతారు. అసలు లోకంలో అలక్ష్మి విపరీతంగా దేనికి ప్రబలుతుంది అని అడిగారు వేదంలో. అలక్ష్మి దరిద్ర దేవత విపరీతంగా ప్రబలడానికి, చిన్నతనం నుంచే కళ్ళజోడు రావడానికి, చెచ్చు సంబంధమైనటువంటి వ్యాధులు విపరీతంగా పెరగడానికి కారణమేమి అంటే కోళ్లని విపరీతంగా పెంచి కోడిగుడ్డు తినడమే కారణము అని వేదంలో ఒక మాట. ఎక్కడైనా యజ్ఞం చేసేటప్పుడు
ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి యజ్ఞవాటము అంటారు. ఆ హోమశాల కడితే హోమశాలలో నిలబడి బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది. బ్రహ్మస్థానం మొట్టమొదట వేదంలోంచి కొన్ని మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాలు ఎందుకు చెప్తారంటే కోడిగుడ్డు తినే అలవాటు ఎవరైనా ఈ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉంటే, కోడిగుడ్డు తినే అలవాటు ఉన్నవాడు ఇక ఆ ప్రాంగణంలోకి దేవతలు రారు, తీసుకోరు హవిస్సు. అటువంటి వాడు ఎవరైనా వచ్చి ఉన్నా ఈ చుట్టుపక్కల ఉన్నా తద్దోషము నివారణ అగుగాక, దేవతలు ప్రవేశింతురుగాక అని ఆహ్వానం పలుకుతారు. కోడిగుడ్డు అంత హేయమైన పదార్థంగా వేదంలో వర్ణింపబడింది. దేశంలో దరిద్రం ఎందుకు ఉత్పన్నమవుతుంది, ప్రమాదములు ఎందుకు విశేషంగా జరుగుతాయని అడిగారు. కోడిగుడ్డు తినడం ఎక్కువైపోతే, కోళ్ళని పెంచడం ఎక్కువైపోతే, యథేచ్ఛగా కోడిని సంహరించి మాంసం తింటే దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్టు. ఎద్దు యొక్క డెక్క భూమికి తగిలితే, కాడి మెడ మీద పెట్టుకున్నటువంటి ఎద్దు భూమి మీద దున్నితే అలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది, లక్ష్మి పైకి వస్తుంది. ఆ లక్ష్మి పైకి వస్తే అలక్ష్మి ఉండదు. కానీ భూమిని గౌరవించడంలో మనం ఎన్నో దోషాలు చేస్తాం, అప్పుడు అలక్ష్మి యొక్క వైపరీత్యం పెరిగిపోతుంది. అలా పెరిగిపోకుండా ఉండాలంటే మరి ఏం చెయ్యాలి అని అడిగారు. నేను కోడిగుడ్డు తినకపోవచ్చు, కోడిగుడ్డు తినేవాళ్ళు ఎందరో ఉండొచ్చు, వాళ్ళందరినీ నేను మాన్పించలేనుగా, మరి ఏం చెయ్యాలని అడిగారు. అభిషేకం చేయమన్నారు. స్నానాన్ని మనసులో భావన చేసి తమలపాకు చివర నీళ్లు తీసి చల్లి మనసులో అమ్మవారు స్నానం చేయడాన్ని భావన చేసినా లక్ష్మీ కటాక్షం కలిగి అలక్ష్మి పోతుంది. లేదు, అలా లోకమంతా నిండిపోయింది కలిపురుషుని యొక్క ప్రభావం చేత, రుద్రాభిషేకం చేస్తారు. చేసి ఈ మంత్రం చెప్తారు, ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత అని. అంటే ఓ ఈశ్వరా, మీ అనుగ్రహము చేత దరిద్రలక్ష్మి రాకుండుగాక. దరిద్రలక్ష్మి అంటే వ్యక్తిగతంగా చెప్పినప్పుడు ఇంట్లో అన్నం ఉండి తినడానికి అధికారం లేకుండా పోకుండా ఉండుగాక, ఇంట్లో భోగోపకరణాలుండి భోగం అనుభవించడానికి యోగ్యత లేకుండా శరీరం పాడైపోకుండా ఉండుగాక. అది కలగాలి అంటే అలక్ష్మీ నివారణం జరిగి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే యజుర్వేదాంతర్గతమైనటువంటి శ్రీరుద్ర మంత్రాలతో పరమశివలింగానికి అభిషేకం చేస్తే ఆ అభిషేకం చేత శివలింగం చల్లబడుతుంది. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ఒక శివలింగానికి అభిషేకం చేసిన వాళ్ళకి ఫలితం వస్తుందా, చూసిన వాళ్ళకి ఫలితం వస్తుందా, రుద్రమంత్రాల్ని జపం చేస్తే వస్తుందా, రుద్రమంత్రాన్ని పైకి చదివితే వస్తుందా అని అడిగారనుకోండి, ఈ అనుమానం వస్తుందని యజుర్వేదంలో శ్రీరుద్ర ప్రారంభంలోనే దీనికి వివరణం చేశారు. అసలు శివలింగానికి అభిషేకం చేస్తే లోకం ఎందుకు చల్లబడాలి అంటే, అక్కడ జరుగుతున్నటువంటిది కేవలం శివలింగానికి అభిషేకం అని అనుకోకూడదు. శివలింగానికి ఒక లక్షణం ఉంటుంది, అది ఐదు వైపులకి చూస్తుంది. కరచరణాదులతో ఒక మూర్తి ఉందనుకోండి, కాళ్ళు చేతులతో, అది వెనక్కి చూస్తుందని చెప్పకూడదు, తప్పు. ఎందుచేతనంటే వెనక్కి కళ్ళు పెట్టరు, వెనక నుంచి పూజ ఉండదు. కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తి ఉన్న దేవాలయంలోకి వెళ్ళి వెనక కూర్చుని పూజ చెయ్యకూడదు, అది నిషిద్ధం శాస్త్రంలో. నేను ఏదో బాలాత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి పక్కన కూర్చుని కుంకుమార్చన చెయ్యాలి తప్ప అభిముఖంగా కూర్చుని పూజ చేసేటటువంటి అధికారం అసలు దేవాలయంలో పక్కన పెట్టండి, ఇంట్లో కూడా లేదు. ఇంట్లో కూడా మీ పూజామందిరానికి అభిముఖంగా కూర్చుని మీరు పూజ చేస్తే కొత్తగా ఫలితం వచ్చే మాట దేవుడెరుగు, కానీ మీకున్నటువంటి తేజస్సుని హరించేస్తాడు ఈశ్వరుడు. కారణం ఏమి అంటే, నేను విశేషమైన తేజోవంతమైన దీపం వంక అలా చూశాననుకోండి, నా కంటికి చూసే శక్తి సన్నగిల్లుతుంది, కాసేపు చీకటిగా ఉంటుంది. ఎందుకంటే దాని శక్తి ముందు నా కంటి శక్తి చాలదు, ఈ వెలుతురు ఆ వెలుతురు ముందు నిలబడలేదు. అలాగే మన తేజస్సు ఈశ్వర తేజస్సు ముందు నిలబడదు, నిలబడదు. కాబట్టి ఏది ఎక్కువ తేజస్సో అది తక్కువ తేజస్సుని హరిస్తుంది. మీరు పూజలో ఎంతసేపు అభిముఖంగా కూర్చున్నారో అంతసేపు మీ తేజస్సుని ఈశ్వరుడు హరిస్తాడు. అయితే ఒక్క ఉపకారం జరుగుతుంది, ఇంట్లో సింహాసనంలో ఉంటాడు కాబట్టి రక్షిస్తూ ఉంటాడు,
అందుకే అభిముఖ పూజ లేదు. భగవంతుడికి ఎదురుగుండా కూర్చుని పూజ చేయడం అనేటటువంటిది పరమ అశాస్త్రీయమైనటువంటి పూజ. అసలు అటువంటి పూజ చెయ్యనే చేయకూడదు, ఎక్కడా జరగకూడదు. దేవాలయంలో కూడా అర్చన చేసేటప్పుడు ఒక పక్కకి కూర్చుని అర్చన చేస్తారు, దక్షిణ దిక్కుని చూడకుండా. దక్షిణ దిక్కుకి చూడకుండా చెయ్యాలి పూజ. చేసే నమస్కారం దక్షిణానికి వెళ్ళకూడదు. ఒక్క సంధ్యావందనం చేసినప్పుడు దిగ్దేవతా నమస్కారంలో తప్ప ఇతర కార్యముల యందు దక్షిణ దిక్కుకి నమస్కారం లేదు. అందుకే మహాత్ములు శరీరం విడిచిపెట్టినప్పుడు వాళ్ల యొక్క సమాధి మీద శివలింగం ఉంచితే అధిష్టానం అంటారు, తులసి చెట్టు ఉంచితే బృందావనం అంటారు. అధిష్టానానికి కానీ బృందావనానికి కానీ వెళ్లి నమస్కారం చేసినప్పుడు దక్షిణ దిక్కెటు అని అడిగి నమస్కారం చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్లు నమస్కారం చేస్తే అది యమధర్మరాజు గారికి ఎడుతుంది. ఆయన దక్షిణ దిక్కుకు అధిపతి. ఆయన ప్రీతి చెందాడనుకోండి, ఆయన ఇవ్వవలసిన అనుగ్రహం ఆయన ఇస్తాడు. అది మనకి ఆమోదయోగ్యం కాదు కాబట్టి, అంటే ఏమంటే మరి ఎప్పటికీ చచ్చిపోకూడదా అంటే, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ శరీరము ఋతుమంతము కావాలి. అంటే దీనిలో ఉండి ధర్మానుష్ఠానం చేసి భక్తితో జీవించి భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన ఈ శరీరము నేను కాదు ఆత్మ అనేటటువంటి అనుభవంలోకి వచ్చి తాను ఆత్మగా ఉండి శరీరం పడిపోతున్నప్పుడు ఏ విధమైనటువంటి ఉద్వేగం లేకుండా సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలి. అది ఎలా విడిచిపెట్టాలి అంటే ముచిక నుంచి చాలా తొందరగా తనంత తాను విడిపోయే పండు ఈ లోకం మొత్తం మీద ఒక్కటే దోస పండు ఒకటే విడుతుంది. అలా దోసపండు నేల మీదే కాస్తుంది. దోసపండుని పందిరి ఎక్కించరు, దోసపాదు నేల మీదే పాకుతుంది. దోసకాయ పెద్దదైపోతుంది, పెద్దదైపోయి రంగు మారిపోయి పచ్చగా అయిపోతుంది. పసుపచ్చగా అయిపోయిన దోసపండు ముచిక నుంచి ఎప్పుడు విడిచిపెట్టిందో మీకు తెలియదు. మీరు దగ్గరకి వెళ్ళి పండుని కదిపితే తెలుస్తుంది ముచిక వదిలిపెట్టింది అని, అప్పటి వరకు తెలియదు. అందుకే సనాతన ధర్మంలో చూడండి ఎక్కువగా ఒక మాట వాడతారు, ఆయన పండిపోయారండి అంటారు, పంటలు పండాయండి అంటారు, పిల్లలు ఆడుకుంటే పంటలు వేసుకోండి అంటారు, ఆఖరికి పరమపద సోపాన పఠము అని ఒక పఠంలో ఆట ఆడితే నా పిక్క పండిపోయిందంటారు.